అగ్నిగుండం లాంటి శ్రమలను, అగ్నిగుండం లాంటి శోధనలను, అగ్నిగుండం లాంటి ఇబ్బందులను, అగ్నిగుండం లాంటి ఆర్థిక పరిస్థితులను, అగ్నిగుండం లాంటి అవమానమును, అగ్నిగుండం లాంటి నిందలను అనుభవిస్తున్నావేమో నా ప్రేమైన సహోదరి సహోదరుడా. అయినప్పటికీ కూడా సైతాను గారు ఎన్ని చేసినా కూడా నువ్వు దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు నువ్వు సాగిపో, దేవుని కొరకు నువ్వు దేవునిలో ఉండు. అంతే, దేవుడు ఎవరి నోళ్లను, అనగా ఎవరు అరుస్తున్నారో, ఎవరి అరుపులను ఎప్పుడు బంద్ చేసి వారి ఎదురుని సాక్ష్యం ఉంచారో తెలియదు నీకు. నీవు దేవునికి అప్పగించుకో. నీ చింత యావత్తు ఆయన మీదే, నీ భారమంతా ఆయన మీదే. నీకు ఏమి కాదు, నీకు ఏమి సంభవించదు, నీకు ఏమి హాని కలగదు. ఏ చెదులు కూడా నీ గుడారం సమీపించకుండా నా దేవుడు నీ గుడారమును కాపాడుతూ ఉంటాడు. నీకంటే ముందుగా తన దూతను పంపిస్తూ ఉంటాడు. నీ కుడి ప్రక్కన ఆయనకు నీడగా ఉంటాడు. నీ జీవితం నీకు ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు. నా జీవితానికి ఏమైతుందో, నాకున్నటువంటి సమస్యలని ఏం చేస్తుందో అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావేమో, నీకేం కాదు, నా దేవుడు నీ పక్షమున ఉన్నాడు.